నేర్చుకునేది స్టూడెంట్ లైఫ్లో మాత్రమే కాదు, స్టూడెంట్ కాబట్టి మాత్రమే నేర్చుకోవడం కాదు. ఏ రోజైతే నువ్వు నేర్చుకోవడం ఆపేస్తావో ఆ రోజే నీ గ్రోత్ పడిపోతుంది. మనం నేర్చుకోవాలి అనుకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు. ప్రతి వ్యక్తి దగ్గర కూడా నేర్చుకునే గుణం కలిగి ఉండాలి. మీకు ఒక ర్యాంకర్ గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక అమ్మాయి ఉంది, 10th క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయి ఉండేది ఎక్కడో తెలుసా? సిటీ కాదు, డిస్ట్రిక్ట్ కాదు, మండల్ కాదు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా లేనటువంటి ఒక మారుమూల విలేజ్లో ఉంటుంది. అప్పటి వరకు ఆ అమ్మాయి పేరు కానీ ఆ అమ్మాయి ఉన్న ఊరు ప్రపంచానికి తెలియదు. కానీ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది, రిజల్ట్ వచ్చింది. ఒక్కసారిగా ఆ ఊరి పేరు, ఆ అమ్మాయి పేరు స్టేట్ మొత్తం మారి మోగిపోయింది. ఎందుకో తెలుసా? స్ట్రేట్ ర్యాంక్ సాధించింది. 10th క్లాస్లో స్ట్రేట్ ర్యాంక్ సాధించిందని వాళ్ళ పేరెంట్స్ అందరితో మాట్లాడి కాలేజీలో జాయిన్ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా రాసింది. రిజల్ట్ ఏంటో తెలుసా? మళ్ళీ స్టేట్ ర్యాంక్ సాధించింది. ఆమె డాక్టర్ కావాలని గోల్ పెట్టుకుంది, ఎంసెట్ ఎగ్జామ్ రాసింది. ఎంసెట్లో కూడా స్ట్రేట్ ర్యాంక్ కొట్టింది. కాలేజ్కి వెళ్ళింది, మెడికల్ కాలేజ్. మొదటి రోజు కాలేజ్కి వెళ్ళింది. అక్కడ వెళ్ళగానే చాలామంది ర్యాగింగ్ చేశారు, చాలా బాధపడింది. రెండో రోజు కాలేజ్కి వెళ్ళింది, చాలా బాధ పెట్టారు, హేళన చేస్తున్నారు. మూడో రోజు కాలేజ్కి వెళ్ళింది, హెరాస్ చేస్తున్నారు. నాలుగో రోజు కూడా వెళ్ళింది, నాలుగో రోజు కూడా సేమ్. ఐదో రోజు కాలేజ్కి వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? సూసైడ్ చేసుకుని చనిపోయింది. సమస్యలు లేని జీవితం ఉండదని మినిమం కామన్ సెన్స్ ఉండాలా లేదా? ఆ నాలెడ్జ్ కూడా లేకపోతే ఏం ర్యాంకర్ చెప్పండి? స్టేట్ ర్యాంకర్ అంటే ఎవరో తెలుసా? పరీక్షల్లో ప్రశ్నల సమాధానం రాయడమే కాదు, జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొనే నిలబడేవాడే నిజమైన స్టేట్ ర్యాంకర్. అదే కనుక ఆ అమ్మాయి 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే గోల్ పెట్టుకుని చదివిందో దానితో పాటు ఫ్యామిలీ గురించి ఆలోచించినట్లయితే, తన సమాజం గురించి ఆలోచించినట్లయితే సమస్యలు ఎలా ఉంటాయో తెలిసేవో కదా. చదవాల్సింది కేవలం పుస్తకాలు మాత్రమే కాదు, జీవితాలని చదవాలి, సమాజంలో ఉన్న సమస్యల గురించి చదవాలి, ప్రపంచాన్ని చదవగలగాలి, సిచ్యువేషన్స్ చదవాలి, అమ్మా నాన్న ముఖాలను చదవాలి. వాళ్ళు మన గురించి ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు అనుకున్నది మనం ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం. ఫ్యామిలీ గోల్ ఉండాలి. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక కూతురుగా రెస్పాన్సిబిలిటీ ఏంటి? సమాజంలో సామాజికంగా చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి వీళ్ళకి, కానీ ఇంట్లో తల్లిదండ్రులకి ప్రేమగా మంచినీళ్ళు తాగించట్లేదు. ఈరోజు సమాజంలో ఈరోజు వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయంటే దానికి కారణం ఎవరు? కొడుకు అమ్మ నాన్నలు చూసుకోవట్లేదంటే దానికి కారణం కొడుకు మాత్రమేనా? కొడలు కాదా? కొడుకు పేరెంట్స్ని ఓల్డేజ్ హోమ్కి పంపించకుండా కోడలు తన భర్త యొక్క తల్లిదండ్రుల్ని తన తల్లిదండ్రులుగా భావించి సేవ చేసుకుంటూ వాళ్ళని ఓల్డేజ్ హోమ్కి పంపకుండా ఆపగలిగితే ఒక కూతురు కాదా? ఈ కోడలు కూడా ఒక ఇంటికి కూతురే కదా? ఎంతవరకు మనం బాధ్యత వహిస్తున్నాం దీంట్లో? ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి ఎవరికి ఉంది? నాకుంది, మీకుందా?